ఎమ్మెల్సీ మారేడిమిల్లి మండల కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీల అఖిల పక్షం యువత ఆధ్వర్యంలో కలకత్తాలో మహిళా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనపై భారీ ర్యాలీ నిర్వహించారు. అల్లూరు జిల్లా మారేడిమిల్లి పోలీస్ స్టేషన్ 4 రోడ్ల కూడలిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార హత్య ఘటనకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. మృతి చెందిన వైద్య విద్యార్థిని ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీగా వెళ్లి నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఢిల్లీలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్కి జరిగినటువంటి ఘోరమైనటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కల్కట్టాలో జరిగినటువంటి దుర్ఘటన నిమిత్తం మనమందరం కలిసి ఈ రకంగా నిరసన తెలియజేయడం అనేది మన మారేడిమిల్లి గ్రామానికి ఒక ఆదర్శంగా ఉంటుందన్న ఉద్దేశంతో మరి అన్ని పార్టీలతో కలిపి పట్టుకుని అరెస్ట్ చేయట్లేదు. తర్వాత తల్లిదండ్రులకి దగ్గర స్టేట్మెంట్ వేరే రకంగా ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ రకంగా పాపం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసి మొత్తానికి ఒక డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడు లాంటి మనిషి అలాంటిది డాక్టర్నే పొట్టం పెట్టుకున్నారంటే అది ఎంత బాధకరమైన విషయం మనందరికి తెలిసిన విషయం. దానికి సంబంధించే మనమందరం కూడా ఈరోజు ఇక్కడ నిరసన ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ నిరసన కార్యక్రమంలో కూడా మనమందరం కూడా మరి దీని తర్వాత పాత ఎంపీ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంఆర్ఓ గారి తర్వాత పాత ఎంపీడీఓ ఆఫీస్లో మన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుందని జరుగుతుంది. కాబట్టి సంప్రదం అనేది చాలా దుర్దృష్టం. అలాగే ఆ తల్లిదండ్రులకు కూడా కొంచెం న్యాయం చేయాలని ప్రతి వరకు తెలియపరచాలని రాష్ట్రం కలకత్తా మహానగరంలో మరి ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారానికి యావత్ భారతదేశం స్పందిస్తూ మరి అదేవిధంగా మారేడిమిల్లిలో పార్టీలకి కులాలకు అతీతంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ జరిగినటువంటి దుర్ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొన్న మధ్యన మనం చూసాం మణిపూర్లో జరిగినటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాలు కావచ్చు ఆయా ప్రభుత్వాలు కానీ ఏదైనా సరే ఇలాంటి సంఘటనలో ఇచ్చేసినటువంటి తీవ్రమైనటువంటి పరిణామం ఉండాలి. అలా శిక్షించినట్లయితేనే మరొకరు ఈ తప్పులు చేయకుండా ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ జరిగినటువంటి ఘోరానికి నిరసనగా మన మారేడిమిల్లి నుంచి మన ఐక్యత అందరం కలిసి చేస్తున్నాం. ఇది ఒక నిరసన ద్వారా స్టార్ట్ అయింది. కోల్కతాలో జరిగిన సంఘటనకి ప్రతి ఒక్కరు చాలా బాధాకరమైన విషయం అది. అలాంటి సంఘటనలు జరగకుండా మరి ముందు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా శాఖలు కూడా దానిపైన దృష్టి సారించారు. ఎందుకంటే మహిళలు ఈసారి మధ్యాహ్నం 12 గంటలు కానీ రాత్రి 12 అయిన తర్వాత కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. దాన్ని వినియోగించుకోవాలని చెప్పి మహిళలు దాని ద్వారా సక్రమంగా ఇంటికి చేరేదాకా ఒక డిపార్ట్మెంట్గా మనకు పోలీస్ శాఖ ఉంది. ఆరు చాలా చక్కని విషయాన్ని మా హోమ్ మినిస్టర్ గారు తెలిపారు. ఈసారి ఏ ఆడపిల్ల కూడా అర్ధరాత్రి లేట్ అయిందని చెప్పి ఎవరికి ఫోన్